లక్ష్మీ అమ్మవారికి అస్సలు నచ్చినటువంటి, ఇంకా లక్ష్మీ అమ్మవారు ఉండడానికి అస్సలు ఇష్టపడినటువంటి ప్రదేశాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ విధంగా కనుక మన రోజువారీ జీవనశైలి ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి అస్సలు ఇష్టపడదు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు చాలా చంచలమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి, అంటే ఎక్కడా కూడా స్థిరంగా ఉండదు. ముఖ్యంగా కొంచెం కోపం వచ్చినా, కొంచెం నచ్చకపోయినా కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాంటి చంచల స్వభావం కలిగి ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే ఏం చేయాలో చూద్దాం. మన ఇంట్లోని పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, ఇంకా మనం వెలిగించేటువంటి దీపం, దీపారాధన, అలాగే ఎప్పుడూ శుభ్రంగా ఉండేటువంటి వాకిలి, ఇంటి ముఖద్వారం, అలాగే ఎప్పుడూ శుభ్రంగా ఉండేటువంటి గోవులు, ఇంటి పరిసరాలలో అప్పుడప్పుడు లేదా ఎప్పుడూ కూడా ఉండేటువంటి గోవులు, ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి స్వరూపాలే. దేవతారాధన, ఇంకా శుచి, శుభ్రత ఉండేటువంటి ఇంట్లోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో తులతోగుతూ ఉంటుంది. అసలు లక్ష్మీదేవి ఎటువంటి ఇంట్లో నివాసం ఉంటుంది, అలాగే ఏ పనుల వల్ల లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో నుంచి విడిచి వెళ్ళిపోతుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ప్రాతకాలంలో ఇంకా సంధ్యా సమయంలో నిద్రపోయేటువంటి వారి ఇంట్లో అస్సలు ఉండదు. అందుకే సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేవాలి. అలాగే సూర్యాస్తమయ సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే ఈ ఇంట్లో అయితే పెద్దలను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారో, ఇంకా పెద్దలకు గౌరవం ఇవ్వరో, ఆ ఇంట్లో అస్సలు లక్ష్మీ అమ్మవారు ఉండరు. ముఖ్యంగా సహనం కల స్త్రీ ఉండేటువంటి ఇంట్లోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంటి ఇల్లాలు ఎక్కువ సహనాన్ని కలిగి ఉండాలి. తరచూ చికాకుగా ఉండడం, తరచూ ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఉండడం లాంటిది అస్సలు ఇంట్లోని వ్యక్తులు ఉండకూడదు. అలాగే రాత్రి మనం వేసుకున్నటువంటి బట్టలు మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత వెంటనే ఉతుక్కోవాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా ఇప్పినటువంటి మాసినటువంటి బట్టలు ఉండడం, అలాగే ఇంట్లోని బట్టల అమెరిక కూడా అంత శుభ్రంగా, అంత నీట్గా ఉండకపోవడం కూడా లక్ష్మీ అమ్మవారికి నచ్చదు. అలాగే ఎప్పుడూ కూడా మన ఇంట్లోని ధనం కానీ, ధాన్యం కానీ, అలాగే ఇంట్లో మనం వాడేటువంటి పూజా సామాను కానీ, అలాగే మన ఇంట్లోని పెత్తలు కానీ కాళ్లకు మనకు తగలకూడదు. ఈ విధంగా చేస్తే లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది. ఇప్పుడు చెప్పిన వేటిని కూడా కాలితో తాకడం, కాలితో పక్కకు నెట్టడం ఇలాంటిది చెయ్యకూడదు. వాటిని గౌరవించిన వారి ఇంట్లోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉండడానికి ఇష్టపడదు. అలాగే ఏ ఇంట్లో అయితే ఎక్కువ వరకు కూడా ఏ పని చెయ్యాలి అన్నా కానీ ఎక్కువ సోమరితనంగా ఉండడం, ఎలాంటి ప్రయత్నం చేయకుండానే కాట్లేదు అంటూ ఎక్కువ ఇబ్బంది పడడం, అలాగే ఏ ప్రయత్నం చేయకుండానే ప్రతీది దగ్గరికి రావాలి అని ఆరాటపడేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అస్సలు ఉండదు. ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు వేడుకోలు పలికి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఏ ఇంట్లోని స్త్రీలను అయితే ఎక్కువగా కష్టపడతారో, వారి యొక్క మనసును ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉంటారో, ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. ఏ ఇంట్లోని మహిళను అయితే ప్రతి ఒక్కరూ సంతోషంగా చూసుకుంటూ వారి మాటకు గౌరవం ఇస్తూ ఉంటారో, వారి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.